चित्तूर जिला गंगाधर नेल्लूर कार्वेटि नगर मंडल आलतूर ग्राम पुरातन देवालय अगर श्री वरद वेंकटेश्वर स्वामी आलयानी तिरुमल तिरुपति देवस्थान वारु उप मुख्यमंत्री नारायण स्वामी समक्ष में टीटीडी अधिकारलु डिप्यूटी ईवो पार्वतब्बा देवादय शाख असिस्टेंट कमीशनर राजमौलीलु आलयानी टीटीडी मार्पिडिकी की संबंधी पत्रालनु उप मुख्यमंत्री द्वारा अंदुकुन्नारु। ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో పార్వతమ్మ మాట్లాడుతూ కోదండరామ స్వామి ఆలయాలకు సంబంధించిన వాటితో ఈ ఆలతూరు వరద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అందరి సమక్షంలో విలీనం చేసుకున్నట్లు తెలియజేశారు। ఎక్సైజ్ శాఖ వాణిజ్య పన్నుల శాఖ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ గ్రామాల్లోని దేవాలయాలను అభివృద్ధి పరచడం కోసం తీసుకున్న నిర్ణయాలకు దేవస్థానం వారు అంగీకరించడం సంతోషకరమన్నారు। మహానేత వైఎస్ఆర్ భావించిన పనులన్నీ ఆయన తనియుడు పూర్తి చేస్తున్నారని రానున్న కాలంలో మరింత అభివృద్ధి పరచాలని భావిస్తున్నట్లు తెలిపారు। స్వగ్రామం పక్కనే ఉన్న శ్రీ వరద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అనుమతి కోరడంతో వారు అనుమతించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి బాలాజీ నాయుడు, వైసీపీ మండల కార్యదర్శి ధనంజయ వర్మ, పురందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం, ధనంజయ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ కొప్పయ్య, పలువురు మండల నాయకులు, వైసీపీ అభిమానులు, అధికారులు పాల్గొన్నారు। ఆలతూరు టెంపుల్ ప్రజలందరికీ ఈ టెంపుల్ నాకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు ఎంతో కృతజ్ఞతగా వాళ్ళకు కృతజ్ఞత అభివందనాలు అందజేస్తున్నాను। ఈ ఆలతూరు టెంపుల్ను కోదండరామ స్వామి టెంపుల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఆలతూరు టెంపుల్ను కూడా కలపడం జరిగింది। ఆలతూరు టెంపుల్కి సంబంధించి ఈరోజు సారు విచ్చేస్తున్నారు, అందరి సమక్షంలో మేము టేకన్ ఓవర్ చేసుకున్నాము। ఈ టెంపుల్ కూడా మీ అందరి మనసును దోచుకుంటూ పేదవాళ్ళని కోటీశ్వరులు చేయాలని ఒక తపనతో నవరత్నాలు తీసుకొని వచ్చి పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ తరపున నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను। మీ తరపున హిందూ మతస్థులందరికీ కూడా నా విజ్ఞప్తి, టీటీడీ దేవస్థానం చైర్మన్ గా ఒక భక్తుడు పరమ భక్తుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని నియమించడం, హిందూ మతస్థులందరూ కూడా ఈరోజు హిందూ దేవాలయాలంతా అభివృద్ధి కావాలని, ఇది నా స్వగ్రామం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, టీటీడీ బోర్డు డైరెక్టర్లు అందరూ కలిసి ఇది 1560 సంవత్సరాలకు ముందు గుడి ఇది టీటీడీకి చేర్పిస్తున్నాము। ఇంతకుముందు టీటీడీకి చేర్పించకుండా పోయిన దానివల్ల రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన గుళ్ళు కూడా మహానుభావుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక క్యాన్సర్ కూడా చేయడం జరిగింది। అందుకే దీన్ని పట్టుబట్టి మనం టీటీడీ దేవస్థానానికి టేకన్ ఓవర్ అంటే దీన్ని వారికి అప్పగించడం జరిగింది। ఇది దినదినాభివృద్ధి కూడా చెందే కార్యక్రమాలు చేసి అన్ని రకాలుగా కార్వేటినగర్ మండలమే కాకుండా మా చుట్టుపక్కల ఉండే మండలందరూ కూడా భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించడానికి వస్తారు। ముఖ్యంగా మీకందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, హిందూ మతస్థులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవస్థానానికి రెండు పర్యాలు ఇచ్చినప్పుడు కూడా భక్తుడు పరమ భక్తుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పాదయాత్ర జయప్రదం అయినాక మళ్ళీ వెంకటేశ్వర స్వామికి దర్శించుకునేదానికి, ఎవరైతే భగవద్గీత ప్రకారంగా హిందూ మతస్థులు ఏ విధంగా డివోటీ ఉండరో దానికైనా పరమ భక్తుడు ఆయన, హిందూ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు, అందుకే నామాలు వేసుకొని కూడా పోవటం జరిగింది। ఈరోజు ఈ హిందూ మతస్థులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలు కూడా ఈ టెంపుల్ కట్టే కార్యక్రమాలు తీసుకున్నారు। మన నియోజకవర్గంలో ఆలత్తూరు పెనుమూరులో కలికిరి వెంకటేశ్వర స్వామి గుళ్ళు రెండును కూడా తీసుకోవడం జరిగింది। అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టరు వారు కూడా 5 గుళ్ళు తీర్చుకోవడం జరిగింది। దేశ చరిత్రలోనే ఒకే పర్యాయం ఇన్ని గుళ్ళు తీసుకుంది కూడా ఎప్పుడు లేదు। ఎందుకంటే చంద్రబాబు నాయుడిని గురించి నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను,
ఏ రోజు కూడా అతను ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు నాకు తెలిసినప్పటి నుంచి కూడా కలికిరి కొండని దేవస్థానానికి చేరుస్తానని మాట ఇచ్చి ఓట్లు వేసుకొని పోయినాడు కానీ ఈ ఆలత్తూరులో కూడా చంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పోరాడినాము కానీ ఇక్కడ ఉండే ప్రజలందరి యొక్క ఆశ ఈ రోజు జగనన్న దీన్ని నిర్వర్తించాడు ప్రజల తరపున హిందూ మతాలు పూర్తిగా జగనన్న ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన మత ఘర్షణ లేదు కుల ఘర్షణ లేదు పార్టీ ఘర్షణ లేదు ప్రతి మతం అతనిది ప్రతి కులం అతనిది ప్రతి పార్టీ అతనిదిగా భావించి నవరత్నాలు తీసుకొని వచ్చి ఇవ్వడమే కాకుండా బీసీలకు అందరికీ కూడా ఒక బీసీకి మాదవుడిగా తయారైనాడు పేదవాళ్ళందరినీ విద్యావంతులు చేయాలి ప్రతి పేదవాడు కోటీశుడు కావాలనే దృక్పథంతోనే భక్తి కూడా దినదినాభివృద్ధి పొంద దినదినాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మన పవిత్రమైనటువంటి ఈ గుళ్ళంతా కూడా దేవస్థానానికి చేర్చడం జరిగింది అందుకు మీ తరపున అందరి తరపునోడు నేను వారికి కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నాను అందుకే భగవంతుడైనటువంటి వరుణ దేవుడు కూడా ఆయనతో కూడా రావటం అందరికి కూడా మంచి జరుగుతూ ఉంది ప్రాజెక్టులంతా కూడా పూర్తి చేస్తున్నాడు ప్రతి ఇల్లు కూడా విద్యావంతులు ఆర్థిక స్వాతంత్రం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా మీ తరపున ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను దేవస్థానంలో చేర్చాలని పట్టుబట్టినా కానీ ఆ ప్రభుత్వం అనుకూలించకపోయిన దానివల్ల చేయలేకపోయినాడు ఆయన సొంతం కూడా వెంకటేశ్వరం గుడిని ఒక పల్లెల్లో ఏ పల్లెల్లో వికృతమాలలో ఒక గుడిని ఏర్పాటు చేసినటువంటి మహాభక్తుడు దైవభక్తుడు ఆయన ఇక్కడికి రావడం ఇక్కడ కూడా ఏదో ఒక మాట ఇచ్చాడు వారిని నేను ఇబ్బంది పట్టట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్పులు చేసి గుడి చేయకు కట్టకూడదు ప్రేమతో గుడికి కావాల్సిన ఏర్పాట్లు ఏదైనా చేయదలుచుకుంటే ప్రతి ఒక్క దాత కూడా చేయొచ్చని మీ ద్వారా అందరి దాతలు కూడా విజ్ఞప్తిస్తున్నాను కానీ ఇది టీటీడీకి చేస్తున్నాం కాబట్టి దీనికి ఎన్ని మన వైవి సుబ్బారెడ్డి గారు తొందరగా వస్తున్నారు ఏప్రిల్ నుంచి అన్ని ఎస్టిమేషన్ కూడా మొన్న వేయటం జరిగింది గాలి గోపురాల నుంచి అన్ని చక్రంగా చేసి ప్రజల్ని భక్తులు చేసే కార్యక్రమం ఈ ఆలత్తూరు నుంచి స్టార్ట్ చేస్తాను నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గుడిని డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఆ రోజుల్లో జరగకుండా సార్ ఒక పట్టువదలనే విక్రమార్కుండగా ఖచ్చితంగా భగవంతునికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గుడిని డెవలప్ చేయాలని పట్టుదలతో ఈరోజు ఈ శాంక్షన్ టీటీడీ నుంచి చేయించి ఖచ్చితంగా ఈ టెంపుల్ని పురాతన కాలమైన రాయలవారి సమయంలో ఉన్న ఈ దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సారు అడుగులు ముందు వేయడం ఆయన యొక్క పట్టుదలకు ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఆ భగవంతుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సారుకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అది కాకుండా రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు డాక్టర్ నువ్వు ఒక భక్తుడు నువ్వు ఖచ్చితంగా ఆ రోజుల్లో సాయంత్రం నేను ఒక తమ్ముళ్లాగా సార్ నన్ను పిలవడము చాలా ఈ యొక్క భగవత్ కార్యానికి ఆహ్వానించినందుకు సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సార్కు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశ్వర